హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలిని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక విషయం గురించి మాట్లాడుతున్నాను, హోమ్ టిప్స్ గురించి మాట్లాడతానండి. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా కూరగాయలని తీసుకొచ్చి మార్కెట్ నుంచి కడిగిన తర్వాత బట్ట మీద ఆరబోసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో సర్దుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని వాడుకోవచ్చు. అయితే ఈ టమాటాలు కనుక మనకి స్లైసెస్ కావాలి అనుకుంటే కొన్ని కూరలు స్లైసెస్లా తరిగితే చాలా బాగుంటాయండి. ఆ స్లైసెస్లా తరిగిన వాటిని ఎలా తరగాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం అవసరమైన కాయలు తీసుకుంటాం కదా, ఆ చల్లదనం మీదే కట్ చేసినట్లయితే సన్నని స్లైసెస్ వస్తాయండి. అప్పుడు జ్యూస్ బయటికి రాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాటిని సలాడ్స్లా కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకు కడిగి బట్ట మీద పోసిన తర్వాత ఒకరోజు ఆరబెట్టి మధ్యలో ఆకులను శుభ్రంగా అటు ఇటు మధ్య మధ్యలో కదుపుతూ ఉంటే, అంటే అటు ఇటు చేపెట్టి కలుపుతూ ఉంటే ఏమవుతుంది, తడ ఏమన్నా ఉంటే బయటికి కనబడుతుంది కదా, ఆ తడ ఆరిపోతూ ఉంటుంది. అటు అంటే కింద నుంచి పైకి, పై నుంచి కింద కలిపేయాలన్నమాట. అలా కలిపిన తర్వాత ఏమవుతుందంటే చక్కగా ఆకులు బాగా ఎండిన తర్వాత ఒక కంటైనర్, ఎయిర్ టైట్ కంటైనర్లో అడుగును ఒక బట్ట వేసి మధ్యలో ఈ కరివేపాకు పెట్టి ఆ తర్వాత మళ్ళీ పైన కవర్ చేయి. ఇదే బట్టతోటి కొంచెం పెద్ద బట్ట తీసుకుని అదే కనుక పెట్టుకున్నట్లయితే మనకు వారం రోజులైనా పడవదండి. ఎందుకంటే ఆ బట్ట ఒకవేళ ఏదైనా తేమ ఉన్నా ఆ బట్ట పీల్ చేసుకుంటుంది కాబట్టి ఈ కరివేపాకు పాడు కాదండి. ఆ తర్వాత ఇదేంటి, ఫ్రిడ్జ్లో పెడితే ఆకులు పాడుకోవు. అలాగే టిష్యూ పేపర్తో పని ఉండదండి. అప్పుడు టిష్యూ పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది, వెదురు నుంచే కదా తీసేది, దాన్ని కూడా అది అనవసరంగా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎంతవరకు ఏది ఉపయోగమో తక్కువలో, అంటే బడ్జెట్ తక్కువలో ఖర్చులు తక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు మనం క్లాత్లు ఎక్కువ ఉపయోగిస్తే మంచిదండి, కాటన్ క్లాత్స్. ఆ తర్వాత ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి డబ్బాలు బదులుగా అర కేజీ, కేజీ ఇలా సరిపడా సంచులను కుట్టుకుంటే, కొంచెం సైన్ క్లాత్ అలాంటి వాటితోటి కుట్టుకుంటే మనకి డబ్బాల్లో స్పేస్ తక్కువ పడుతుందండి, ఫ్రిడ్జ్లో స్పేస్ తక్కువ పడుతుంది, అలాగే తొందరగా పాడు కాదు. ఎందుకంటే కాటన్ క్లాత్ కాబట్టి ఆ క్లాత్ ఆ తడి ఏమన్నా ఉన్నా పొరపాటున కొద్దిగా మాయిశ్చరైజర్ వచ్చినా బట్ట పీల్ చేసుకుంటుంది కాబట్టి తొందరగా పాడు కాదు. తర్వాత ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో ఒకసారి చెక్ చేసుకుంటే కొద్దిగా పాలు, కొద్దిగా పెరుగు, కొద్దిగా పచ్చళ్ళు అవి కొద్ది కొద్దిగా ఉంటాయి కదా, వాటిని తీసి వాడేసుకోవడం లేదంటే పెద్ద వాటిలోంచి చిన్న చిన్న వాటిలోకి షిఫ్ట్ చేసుకున్నట్లయితే, అంటే కొద్దిగా పెరుగుంది లేదంటే కొద్దిగా పాలు ఉన్నాయి లేదంటే కొద్దిగా దోసపిండి, ఇలా కొద్ది కొద్దిగా ఉన్న వాటిని పెద్ద గిన్నెలోంచి తీసి చిన్న చిన్న గిన్నెలో పెట్టి వాటిని సాధ్యమైన తొందరగా వాడేసుకుంటే పదార్థం వృధా కాదు, అలాగే ఫ్రిడ్జ్లో స్పేస్ కలిసి వస్తుంది. ఇక మనకి గాజు బౌల్స్ ఉంటాయండి, మూతలు ఉన్న గాజు బౌల్స్ దొరుకుతాయండి. ఆ గాజు బౌల్స్ని వాడుకున్నట్లయితే మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి, ఒకవేళ పదార్థం ఏదైనా పాడైనట్లయితే కనబడుతూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న బౌల్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయండి. దాంట్లో పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, అలాగే ఏదైనా స్వీట్లు లాంటివి కొద్ది కొద్దిగా ఉన్నవి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. పావు కిలో, అరకిలో పట్టేవి ఉంటాయండి. అది తర్వాత పాలు, పెరుగు, మిగడ ఇలాంటి వాటి మీద తప్పనిసరిగా మూతలు ఉంచాలండి. తర్వాత కొంతమంది ఏంటి మామూలుగా పాల మీద మేగడ తీస్తూ ఉంటారు, అదే పెరుగు మీద మేగడ తీసి ఒక గిన్నెలో వేసి తర్వాత ఎప్పుడు వీలున్నప్పుడు వెన్న చేస్తూ ఉంటారు. అయితే ఈ వెన్న చేసేటప్పుడు ఎప్పటికప్పుడు చిన్న డబ్బాలు పెట్టుకున్నట్లయితే వీక్లీ వన్స్, ఆ డబ్బా నిండిపోగానే వెంటనే ఆ డబ్బాలోంచి వెన్న తీయదండి, మేగడ తీసేసి వెన్న చేసేసినట్లయితే పదార్థం వృధా కాదండి. అలా కాకుండా పెద్ద పెద్ద డబ్బాలు పెట్టుకుంటే వర్షాకాలం కరెంటు పోతూ ఉంటుంది, డబ్బాల్లో ఉన్న పదార్థం పాడైపోయి ఎందుకు పనికి రాకుండా పోతుంది. అలా కాకుండా ఒక వారానికి సరిపడా డబ్బాల్లో పెట్టుకున్నట్టయితే వారం అయిపోగానే ఆ డబ్బాని తీసేసి వెంటనే వెన్న కాచేసినట్టయితే మనకి పదార్థం వృధా కాదు, అలాగే ప్లేస్ తక్కువ పడుతుంది, స్పేస్ ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఆ తర్వాత ఐస్ వాటర్ అండి, ఐస్ క్యూబ్స్ ఇలాంటివి ఈ ఫ్రిడ్జ్కి సంబంధించినవి, ఐస్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ ఇలాంటివి వాడితే ఆరోగ్యానికి మంచిది కాదండి, థైరాయిడ్ మీద తప్పనిసరిగా అది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఐస్ వాటర్, ఐస్ క్యూబ్స్ వాడకుండా ఉండటమే మంచిది. ఇక వేసవికాలం వెళ్ళిపోతున్నప్పటికీ వేడి బాగానే ఉంటుందండి. అయితే సబ్జీ గింజలు నానబెట్టేసి అది మజ్జిగలో కలుపుకుని బీపీ ఉన్నవాళ్ళు అయితే ఉప్పు తక్కువ వేసుకోండి, బీపీ లేని వాళ్ళైతే ఉప్పు వేసుకోండి, లేదు అంటే ప్లెయిన్గా తాగేసినా ఏం కాదు,
షుగర్ బీపీ లేని వాళ్ళు పంచదార కానీ పప్పు కానీ ఏదైనా వాడచ్చండి. అలా చేస్తే కనుక ఈ సబ్జీ గింజలు మజ్జిగ కలిపి తాగినట్లయితే ఒంటికి చలవ చేస్తుందండి. ఏ ఫ్రూట్ అయినా సరే సాధ్యమైనంత వరకు వీలున్నంత వరకు రాగా తినడానికి ప్రయత్నం చెయ్యండి. అలా చేస్తే న్యాచురల్గా మన ఒంటికి మంచి జరుగుతుంది. దాంట్లో ప్రిజర్వేటివ్స్ కలిపి అవి కలిపి ఇవి కలిపి బాటిల్స్లోకి ఎత్తి ఎప్పుడో తాగుదాం అంటారు కాదు, లేదంటే శుభ్రంగా పేస్ట్లా చేసి అది అప్పడంగా ఫ్రిడ్జ్లో తోసేసి ఎప్పుడు కావాలంటే కెమికల్స్ మాత్రం కలపకండి. అలా కలిపినట్లయితే బాడీ మీద తప్పనిసరిగా చెడు ప్రభావం చూపిస్తుందండి. ప్రిజర్వ్స్ కలపకపోవడం బెస్ట్. ఇంకొకటి అండి, వర్షాకాలంలో మనకి గాల్లో తేమ ఎక్కువ ఉంటుందండి, తొందరగా ఏ పదార్థం అయినా సరే పాడవడానికి అవకాశం ఉంటుందండి. వేసవికాలం తొందరగా పాడుగదు కానీ వర్షాకాలం శీతాకాలం మాత్రం తొందరగా పాడవుతాయండి. అందుకని ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్కి బెల్లం అండి, ఇది మామూలుగా బెల్లాన్ని ఏం చేస్తాము అవసరం బజార్ నుంచి తెచ్చిన తర్వాత గడ్డలు గడ్డలుగా వాటిని చిత కొట్టేసి ఓ డబ్బాలో పోసుకుంటారండి. ఈ వర్షానికి ఈ చల్లదనానికి గాల్లో ఉన్న తేమకి బంకలు సాగిపోతుందండి ఇది బెల్లం. అందుకని చెప్పనేసి అది ఒక ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టుకోండి, కానీ అందులో ప్లాస్టిక్ కవర్లో ముక్కలుగా చేసి పెట్టుకుని ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ కవర్నే మూసేసి ప్లాస్టిక్ కవర్ని మూసి పైన డబ్బా మూత పెడితే మనం ఎట్లా పెడితే అట్లాగే ఉంటుందండి. అప్పుడు మనకి బంకలు సాగదండి, లేకపోతే మనం ఎంత పొడి చేయి పెట్టినా సరే బంకలు సాగిపోతుంది. అందుకని దాన్ని 8 కంటే 8 పెట్టుకోవడం బెస్ట్ అని అనుకుంటున్నానండి. ఇక పొడులు అండి, మనం నిత్యం వాడే పొడులు అన్నీ ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ ఒకసారి చేసుకున్నట్టయితే వీలైనప్పుడల్లా వంట పని తొందరగా అయిపోతుందండి. అన్నీ అక్కడ పెట్టుకుంటే రెడీగా ఉంచుకోవాలండి, కంటికి ఎదురకుండా ట్రాన్స్పరెంట్గా పెట్టుకోవాలండి కిచెన్లో. అప్పుడే మనకి ప్రతిదీ గుర్తుపట్టగలుగుతాం. అలాగే మతిమరుపు ఉన్నప్పటికీ ఎదురకుండా ఉండడం వల్ల మనకేం కావాలో తెలుస్తూ ఉంటుందండి. ఎవరికి వాళ్ళకి వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు రావడం సహజం, ఓకేనా? అందుకని చెప్పిన అన్నీ ఎదురకుండానే కిచెన్లోనే ఎదురుకుండా కిచెన్ కబోర్డ్లో అన్నీ ఎదురకుండా ఉండేవి చూసుకుంటే ప్లాస్టిక్ డబ్బా ట్రాన్స్పరెంట్ డబ్బాలు అవి ఏవైనా పర్వాలేదండి, ట్రాన్స్పరెంట్ డబ్బాలు అలాంటివి అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.